ఫ్రెండ్స్ సో మీ దగ్గర ఉన్నటువంటి ప్రతిరోజును సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మన జీవితాన్ని సీరియస్గా తీసుకోపోకపోవడం వల్ల సో మన జీవితంలో ఎన్నో రోజులు ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి ఫ్రెండ్స్ చూస్తుండగానే మొన్న ఆదివారం వచ్చేసింది చూస్తుండగానే గురువారం కూడా అయిపోయింది రెండు వేల ఇరవై మూడు కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పేసి ఇంకా మన మైండ్లో నుంచి బోనే పోలే అప్పుడే రెండు వేల ఇరవై మూడు జూలై వచ్చేసింది సో ఈ విధంగా చూస్తూ ఉంటే మన జీవితంలో ఎన్నో నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ మనకు ఉద్యోగం అయితే రావడం లేదు ఫ్రెండ్స్ అందుకనే జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని ఎట్టి పరిస్థితులలో వృధా చేయదు ఫ్రెండ్స్ మీకున్నటువంటి సమయం ఏ విధంగా వృధా అవుతుంది దానిని ఎట్లా అరికట్టాలి దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి సో సమయాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే మీ లక్ష్యాలను చేరగలుగుతారు ఫ్రెండ్స్ లేదు మీ సమయాన్ని ఇట్లానే వృధా చేసుకొని పోతే సో మీరు రాసుకున్నటువంటి టైం టేబుల్ అనేది మీ నోటు పుస్తకాలకే పరిమితమైతే మీరు అతికించుకున్నటువంటి టైం టేబుల్ ఏవైతే గోడలకు అతికిచ్చురో అవి అట్లనే ఉంటాయి కానీ రోజులు మాత్రం చాలా తొందరగా గడిచిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనే కష్టపడండి సమయాన్ని వృధా చేయకండి మీరు ఖచ్చితంగా ఏదో ఒక అయితే క్రాక్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో నేను చెప్పేది ఏంటంటే అటు ఇటు చాలా చిన్న చిన్న కారణాలు చెప్పుకుంటూ సమయాన్ని ఎట్టి పరిస్థితులలో వృధా చేద్దారనమాట ఇప్పుడు వర్షాలు బాగా ఉన్నాయి ఇదో కారణం చెప్పేసి మార్నింగ్ లేవడం బంద్ చేయదు సో మొన్న ఎండాకాలం ఎండలు బాగా కొట్టినాయి అదో కారణం చెప్పేసి మార్నింగ్ లేవడం బంద్ చేయొద్దు అనమాట మన చదువు మనం రెగ్యులర్గా చదువుతూనే ఉండాలి ఫ్రెండ్స్ సో మేము గట ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ అదేవిధంగా మనకు క్లర్క్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉన్నది సో మీరు ఇంకేమైనా జాబ్స్కి ప్రిపేర్ అయితే మాత్రం చాలా సీరియస్ చదవండి ఫ్రెండ్స్ అట్లా సీరియస్ చదువుతూనే మనకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఏ రోజున మన జీవితంలో వృధా అయితే చేయొద్దు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి